ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు పవన్ చెప్పండి ఈ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు చంద్రబాబు నాయుడు పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు కొనసాగాయి అటు చంద్రబాబు నాయుడు తరపున ముగ్గురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులు తన వాదనలు వినిపించారు హరీష్ సాల్వే సిద్ధార్థులుత్ర అభిషేక్ మనసింగ్ వీళ్ళు ముగ్గురు చంద్రబాబు నాయుడు తరపున వాదనలు వినిపించారు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముకుల్ రహ్తోకి ఆయన తన వాదనలు వినిపించారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అనే వాదనలు వినిపించారు హహరీ సాల్వే మొదటగా ఆయనే వాదనలు ప్రారంభించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తీరును ఆయన తప్పుపడుతూ వాదనలు ప్రారంభించారు వాస్తవానికి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ఈ కేసు విచారణ ప్రారంభించినట్లుగా డీజీపీ లెటర్ని బట్టి తెలుస్తుంది అప్పటికే ఈ సెవెంటీన్ ఏ చట్టం ఇంప్లిమెంట్ అమెండ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా సెవెంటీన్ ఏ చట్టం ప్రకారమే అరెస్టు చేయాలంటే నిబంధనలు పాటించాల్సిందే కానీ ఈ నిబంధనలు ఏవి కూడా పాటించకుండా అరెస్ట్ చేశారంటూ ఆయన వాదనలు వినిపించారు అయితే మరొక అటు నేరం ఏ ఏ సమయంలో జరిగిందంటూ జస్టిస్ త్రివేది అడిగిన ప్రశ్నకు అటు నేరం జరిగింది రెండు వేల పదిహేను పదహారు మధ్య జరిగింది కానీ సెవెంటీన్ ఏ చట్ట సవరణ మాత్రం రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది అలాంటప్పుడు సెవెంటీన్ ఏ వర్తించదంటూ ఆయన చెప్పారు కానీ ఖచ్చితంగా దీనికి వర్తిస్తుంది ఎందుకంటే నేరం జరిగింది లేకుంటే నేరారోపణ చేస్తు నేరం జరిగింది ఇప్పుడు అనేది కాదు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఈ సెవెంటీన్ ఏ పర్టికులర్ సెక్షన్ అమెండ్ అయ్యి అది ఆ రూల్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్ దీనికి వర్తించాల్సిందే అనంటూ ఆయన అనుమతి ఆయన వాదనలు వినిపించారు సెవెంటీన్ ఏ సవరణ వల్ల వచ్చే ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడుకు ఖచ్చితంగా వర్తించాల్సిందే ఆయన గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి ఈ అరెస్టు అనేది అక్రమంగా అటు కోర్టులు గుర్తించాలి విచారణ ప్రారంభమైన తేదీనే ఈ ప్రామాణికంగా తీసుకోవాలి ఎందుకంటే డీజీపీనే స్వయంగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఒకటిన విచారణ ప్రారంభమైనట్లుగా చెప్పారు కాబట్టి ఆ తేదీనే ప్రామాణికం అంటూ కూడా వాదనలు వాదనలు వినిపించారు మంత్రి మండలి మొత్తం మంత్రి మండలి అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు అలానే చంద్రబాబు నాయుడు సూచనతోనే కొందరు ఎక్స్అఫీషియల్లను తీసుకొచ్చారంటూ అభియోగాలు అభియోగాలు మోపారు వీటికి సంబంధించిన వాదనలన్నీ కూడా ముకుల్ రహ్తోగి వినిపించారు మరోపక్క మరో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింగ్వి కూడా ఆయన తన వాదనలు వినిపించారు అటు రఫేల్ కేసు సమయంలో అటు యశ్వంత్ సి కేసులో ఏం జరిగిందనే సైటేషన్ను అటు కోర్టుకు కోర్టుకు వినిపించారు మొత్తం చంద్రబాబు నాయుడును గురించి ఇంతమంది సీనియర్లు వాదనలు వినిపిస్తున్న సమయంలో అటు న్యాయ న్యాయమూర్తి త్రివేది చంద్రబాబు నాయుడు కోసం మొత్తం ఎంతమంది సీనియర్ లాయర్లు వాదిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు దానికోసం మేము నలుగురం సీనియర్ లాయర్లను వాదిస్తున్నాం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున వాదిస్తున్న ముకుల్ ఏ ఏమాత్రం సరి సరిపోమంటూ చిలోక్తులు విసురుకున్నారు మొత్తంగా చూసినట్లయితే సెవెంటీన్ ఏ సెక్షన్ పైనే సుదీర్ఘంగా వాదనలు జరిగాయి అయితే ఈ ఇందులో అభిషేక్ సింగ్ సింగ్వి మరో వాదన కూడా వినిపించారు ఇదంతా కూడా క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే ఈ కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది క్యాబినెట్ నిర్ణయానికి సీఎం నొక్కల్ని ఎట్లా బాధ్యుల్ని చేస్తారు అవినీతి నిరోధక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లోని ప్రతి పదాన్ని పరిశీలించాలంటే కూడా ఆయన ఈ సందర్భంగా కోర్టుకు కోరారు అయితే ఇందులో రెండు సెక్షన్లు ఉన్నాయని అటు జస్టిస్ త్రివేది గుర్తు చేశారు ఎఫ్ఐఆర్లో అటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్లు కూడా ఉన్నది కానీ సిఆర్పిసి కోడ్ సెవెంటీన్ ఏ సవరణ పాటించాలని ఎక్కడా లేదంటూ కూడా ఆయన కోర్టుకు ఆయన న్యాయవాదులకి గుర్తు చేశారు మొత్తంగా సెవెంటీన్ ఏ చుట్టూతోనే ఈ వాదనలన్నీ కూడా కొనసాగాయి మొత్తంగా రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే అటు చంద్రబాబు నాయుడు పైన కేసు నమోదు చేశారు ఆ కేసు నమోదు చేసింది ఎప్పుడో రెండు వేల పదిహేనులో నేరం జరిగినట్లుగా భావిస్తే రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా అటు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఏం చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టడానికి ఆయన టార్గెట్గా పెట్టుకుని ప్రభుత్వం కావాలని ఆయన పైన ఈ రకమైన కేసులు నమోదు చేశారంటూ వాదనలు వినిపించారు అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ కోసం ఎందుకు వాదించడం లేదు కేవలం ఈ క్వాష్ పిటిషన్ పైన లేకుంటే సెవెంటీన్ ఏ పైన వాదనలు వినిపిస్తున్నారు బెయిల్ అప్లై చేసుకోవచ్చు కదా అనే ప్రశ్నను అటు న్యాయమూర్తి సంధించారు అయితే దానిపైన తాము ఇప్పుడే దానిపైన తొందరపడడం లేదు కానీ అరెస్టు జరిగిన తీరు అక్రమము ఏదైతే సెవెంటీన్ ఏ ఇప్పుడు వర్తిస్తుంది ఈ కేసులో కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అక్రమ అరెస్టు చేశారు అసలు ఈ కేసే అక్రమం అంటూ ఆయన వాదనలు వినిపించారు అయితే హైకోర్టులో ఏదైతే డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా సుప్రీంకోర్టుకి సమర్పించాలి వాటిని అన్నింటినీ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పింది ఒకవేళ కోర్టు బెయిల్ గనక బెయిల్ పైన వాదనలు వినిపించాలనుకుంటే కనుక తిరిగి హైకోర్టులోనే బెయిల్ కోసం వాదనలు వినిపించాలి ఇక్కడ క్వాష్ పిటిషన్ పైన తాము వాదనలు వింటామని చెప్తూ తొమ్మిదో తారీఖుకి అంటే వచ్చే సోమవారానికి కేసు వాయిదా వాయిదా వేయడం జరిగింది ఆశని థ్యాంక్ యూ